అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మాధవరాయుడుపాలెంలోని పంచాయతన సహిత శివాలయంలో జరిగిన దీపోత్సవ వేడుకని వీడియోలో చూద్దామండి. దీపావళి సందర్భంగా భక్తజనులు వెలిగించిన దీపాలతో ఈ ఆలయ ప్రాంగణం మరింత శోభావ్యమానంగా తయారైందండి. ఆలయంలో దీపాలు వెలిగించడానికి ఎవరింటి దగ్గర వారు దీపాలను వెలిగించుకుని 6 గంటలకల్లా ఆలయానికి వచ్చేసామండి. ఒక్క దీపం అంధకారాన్ని తొలగించి వెలుగును నింపినట్లుగా, ఒక దీపం ఆధారంతో అనంతమైన దీపాలను వెలిగించినట్లుగా జ్యోతిస్వరూపుడైన భగవంతుణ్ణి నిరంతరం మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనలో అనంతమైన శక్తి నిండుకుంటుందండి. దైవీ గుణాలను మన అలవాట్లుగా చేసుకుంటే అసురీ గుణాలు సహజంగానే తొలగిపోతాయండి. దీపం వెలుగుకి చీకటి పోయినట్లుగా భగవంతుని యొక్క గుణాలకి మనలో ఉన్న అసురీ గుణాలు తొలగిపోయి మనం కూడా శాంతంగా హాయిగా ఉండగలుగుతాం. రోజూ కన్నా ఈ దీపాల వెలుగులో ఇంటి ముందు ముగ్గైనా అందంగా కనిపిస్తుందండి. అలాగే మనం ప్రతిరోజు ఈ భగవంతుని యొక్క జ్ఞాపకంలో ఉండడం వల్ల ఆ వెలుగు ఆ ప్రకాశం మనలో నిండుకుని మరింత ఆనందాన్ని ఇస్తాయి. ప్రతి సంవత్సరం కన్నా 1 అరగంట ముందే దీపాలను వెలిగించేసామండి. చీకటి పడుతుంది అనేసరికి దీపాలు వెలిగించేసి పూజ చేసుకుని గుడికి వచ్చేసామండి. భక్తులు వచ్చి ఇలా దీపాలు వెలిగించుకోవడానికి ముందు ఇక్కడ కమిటీ సభ్యులు, సేవాదళం ఇలా ప్రమిదలను రెడీ చేసి ఉంచారండి వందలలో. మన కుటుంబ సభ్యులకి శుభవార్త అండి. 48 ఏళ్లకి విజయదశమి రోజు పుట్టినరోజు కానుకగా శివాలయంలోనే పాటలు ఎలా వస్తాయో అలా పాడేస్తున్నానని ఒక పెద్ద ఆయన వచ్చి, అమ్మ స్థాయిగా పాడాలి, కుప్ప నూర్పులా పాడేస్తున్నావు అన్నారు. నాకు రాదండి, మీరు నేర్పిస్తే నేర్చుకుంటాను అంటే నా తలపైన చేపెట్టి సరేనమ్మా వచ్చి నేర్పిస్తాను అన్నారు. అదే రోజు సాయంత్రం నుంచి సంగీత సాధన ప్రారంభమైందండి. భగవంతుడు కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సాధన చేస్తానండి. మేము నేర్చుకునే పాటలను వింటూ ఈ వీడియోని చూసేద్దాం. Yeah.
భగవంతుని దగ్గర సేవ చేయాలి అనుకుంటే ఏ వయసు వారైనా చేయొచ్చండి. ఈ అనంత సృష్టికి యజమాని ప్రకాశ స్వరూపుడైన పరమాత్ముడు, మన ఈ శరీరానికి యజమాని మనలో ఉన్న జ్యోతి స్వరూపమైన ఆత్మ. మనం వారి దగ్గర నుంచే వచ్చాము, తిరిగి వారి దగ్గరికే వెళ్ళాలి అన్న స్పృహలో ఈ పాత్రాభినయాన్ని చేస్తే, మనకి ఆధారంగా ఈ భగవన్నామస్మరణను జత చేసుకుంటే మన ఈ సంసార సాగరంలో మన ఈ జీవన నౌక సురక్షితంగా తీరం చేరుతుంది. మనలోని ఆత్మ చైతన్యంగాను శక్తిశాలిగాను ఉంటుంది, నిర్వికారిగా నిరహంకారిగా తయారవుతుందండి. ఈ దేహం నిరోగిగా కూడా తయారవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషమే పూర్తి బలం. ఇక్కడ శివసైన్యం సేవ చేసేవారు ఎవరికి వీలున్న సేవ వారు చేస్తున్నారండి. దీపాలు వెలిగించడం పూర్తయిన తర్వాత, నిత్యహారతి పూర్తయిన తర్వాత ఈ మహిళలందరూ కూర్చుని చేసిన శివనామస్మరణను వింటూ మిగిలిన వీడియోని చూసిద్దాం. శంభో శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. మన ఈ దేహం అనే ప్రమిదిలో శుభ సంకల్పాలు అనే ఒత్తిని వేసి, జ్ఞానం అనే చమురును పోసి, భగవంతుని తోడు అనే జ్యోతిని వెలిగిస్తే మన ఆత్మజ్యోతి కూడా తేజోవంతంగా ప్రకాశిస్తుందండి. రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా తెల్లవారుజాము నుంచి పాడ్యమ దీపాలు పెట్టుకోవటం చాలా మంది చేస్తూ ఉంది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి లేదా ఆరోగ్యాన్ని దృఢంగా చేసుకోవాలి, బరువు తగ్గాలి అనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం అని చెప్పొచ్చండి. దైవము నియమము జత, దైవంతో కూడిన నియమాన్ని మనం ఆధారంగా చేసుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించవచ్చండి. నేనైతే బరువు తగ్గడం కోసం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఒక్క పూటే వండిన ఆహారాన్ని తిని, ఒక పూట పండిన ఆహారాన్ని తినాలి. స్వీట్లు అస్సలు తినకూడదు, బయట వండిన ఆహారాలు తినకూడదు, దానికి జతగా ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదని నియమం పెట్టుకున్నానండి. నెల రోజులు ఆకలిని బట్టి, అవసరాన్ని బట్టి తేనె నిమ్మ నీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, పళ్ళ రసాలు కానీ, కాయగూరల రసాలు కానీ, వీళ్ళని బట్టి ఏదో ఒకటి తాగుతున్నానండి. ఈ నవంబర్ 1వ తారీఖున మా వారు స్వామి అయ్యప్ప మాల వేసుకున్నారండి. వారితో పాటు నేను ఈ దీక్షను ప్రారంభించాను. శీతల స్నానం, భూతల శయనం, నియమంతో భోజనం. పుట్టిరోజుల్లో నేను ఎప్పుడు డైటింగ్ ప్రారంభించినా మన వాళ్ళు ప్రేమ కొలది పెట్టే ఆహారాన్ని కాదనలేక తీసుకోవడం, కంట్రోల్ లేకపోవడం ఉండేదండి. ఈ కార్తీక మాసంలో ఈ దైవాన్ని తోడుగా మనం నియమం పెట్టుకుంటే నియమము ఉల్లంఘించకుండా ఉంటాము, మనపైన మనం కంట్రోల్ ఉంచుకోగలుగుతాం. అనారోగ్య సమస్య, అధిక బరువు ఖచ్చితంగా తగ్గి ఆరోగ్యంగా తయారవుతామండి మనం. ఈ ఆహార నియమాలతో పాటు తెల్లవారుజామున చుక్క ఉండగా దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలనే నియమం ఒకటి పెట్టుకుంటే ఇటు పుణ్యం అటు పురుషార్థం రెండు కలిసి వస్తాయండి మనకి. ఈ విషయం మీకు నచ్చితే మీ కామెంట్ను తప్పనిసరిగా తెలియచేయండి. ఈ రోజుకి దీపాలు వెలిగించే కార్యక్రమం ఒక కొలిక్కి వచ్చేసిందండి. మన ఈ వస్తేక కుటుంబంలో అందరూ కృషిని నమ్ముకుని, కృషి చేస్తూ సమయం యొక్క విలువను, దైవం యొక్క విలువను తెలుసుకుని ఈ కార్తీక మాసాన్ని ఆనందంగా, ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ముందుకు సాగించాలని కోరుకుంటూ భగవంతునికి నా హృదయపూర్వక విన్నపం.
దూర ప్రాంతాల్లో ఉంటూ శివాలయానికి రావాలి అనుకున్నా రాలేని వారి కోసం, శివదర్శనం చేసుకోవాలి అని తప్పించే వారి కోసం ఈ వీడియోలు చేస్తున్నానండి. ఈ వీడియోలు చూసేవారిలో ఏ ఒక్కరైనా ఆత్మానందాన్ని పొందితే మీ కామెంట్ను తప్పనిసరిగా తెలియచేయండి, నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు. ఓం నమ శివాయ శాంతాయ ప్రకాశ స్వరూప పరమాత్మా నమో నమః. భోలా శంకర నటరాజా నిత్య కళ్యాణకారీ మోక్ష ప్రదాత నమో నమః. నందీశ్వరుని కొమ్ముల్లోంచి ఎదురుగుండా ఉంచిన అద్దంలో స్వామివారి ప్రతిబింబాన్ని దర్శించాలట, మీరు దర్శించండి. మల్లీశ్వరి, ఏంటి ఇక్కడ లైట్ ఆర్పేసిన ఇంత కాంతిగా ఉందనుకుంటున్నాను నేను. అవ్వ, అంటే దీపంతో ఇలా ఒక నాలుగు దీపాలు మధ్యలో పెడితే బాగుంటుంది. మన ఈ వస్తే కుటుంబంలో వారందరికీ నా అనుభవంలోని చిన్న విన్నపం అండి. మనం ఇలా ఆలయానికి వచ్చినప్పుడు మన లోపల గాయత్రి మంత్రాన్నో లేదా మృత్యుంజయ మంత్రాన్నో స్మరిస్తూ ఉన్నప్పుడు వేరే ఏ ఆలోచనలు రాకుండా ఉంటాయండి. మంత్రంతో పాటు నిండుగా శ్వాసను తీసుకుని శ్వాసను నిలపగలిగినంతసేపు నిలపాలి. మంత్రాన్ని స్మరిస్తూ పూర్తిగా శ్వాసను విడిచిపెట్టడం వల్ల ప్రతి శ్వాసలోనూ మన అంతరంగంతో పాటు దేహం కూడా శుద్ధవుతుందండి, శక్తిని పొందుతుంది. ఇలా ప్రయత్నించి చూడండి, ఈ ప్రయత్నం చేసిన వెంటనే ఫలితాన్ని పొందొచ్చు. నిరంతరం భగవన్ నామస్మరణ చేసే ప్రయత్నం చేస్తే అప్పుడప్పుడు అయినా స్మరణ చేయగలుగుతామండి భగవంతుణ్ణి. ఇక్కడ శివాలయంలో ప్రతిరోజు ఎంతమంది దైవ దర్శనానికి వచ్చినా మా పురోహితుల వారు సుబ్రహ్మణ్యం గారు ప్రతి ఒక్కరి గోత్రనామాలు చెప్పి వారి దివ్యవాక్కులతో ఆశీర్వదించి షడగోప్యం పెట్టి పంపిస్తూ ఉంటారు. వారి వృత్తిని వారు బాధ్యతగా సమర్పణగా ప్రేమతో నిర్వర్తిస్తారండి. ఉంటానండి మరో మంచి వీడియోతో కలుద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్ను తప్పనిసరిగా తెలియచేయండి. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.